యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రజాప్రతినిధులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలేరు, గుండాల మరియు తదితర మండలాలకు సంబంధించిన నూతన సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త కిరణ్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వచ్చే ప్రత్యామ్నాయ పంటల గురించి వివరించారు. వరి, తర్వాత పత్తి, వీటి లోపల వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏం సాగు చేసుకోవాలి? ఎందుకంటే ఖరీఫ్ సీజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి. ఇంకా నవంబర్ వచ్చేస్తున్న ఖరీఫ్ సీజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఆధారంగా ప్రత్యామ్నాయంగా ఏ పంట చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మనకు శారీ వరి పండించే ప్రాంతాల లోపల అయితే దానికి ఆల్టర్నేటివ్గా మనం కంట్రోల్ కావచ్చు, అంటే పెద్ద తెలుగు కావచ్చు, ఆంధ్రం కావచ్చు, అలాంటి పంటలు చేసుకోవచ్చు. అది మామూలుగా ఇంకా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇలాంటివన్నీ కూడా జూలై ఆగస్టు మాసాల లోపల, ఈ జూలై లాస్ట్ ఆగస్టు 15 వరకు మనం కొర్రలు కావచ్చు, సజ్జలు కావచ్చు, రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, తర్వాత ఆకులు కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు, ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవచ్చు ఆగస్టు 15 వరకు. ఒకవేళ వేరు సెంటర్ చేసినటువంటి రైతులు ఎవరైనా ఉంటారో, ఈ వేరు సెంటర్ చేసినటువంటి రైతులు సెప్టెంబర్ 15 అంటే ఎల్లీ రవి రబీ కన్నా ముందు ఎల్లీ రబీగా సాగు చేసుకుని చేస్తుంది. అంటే వేరు సెంటర్ మాత్రం చేస్తారు, ఎల్లీ రబీగా సెప్టెంబర్ 15 తర్వాత సాగు చేయండి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా మిల్లెట్స్ పైన, చిరుధాన్యాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే అవన్నీ కూడా తక్కువ రోజుల్లో కూడా వచ్చేటువంటి రోజు, 80 నుంచి 90 రోజులు, 80 నుంచి 95 మాత రోజులు వచ్చేటువంటిది. ఏదైతే దాని సాంప్రదాయ చూడండి, జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, కొండలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వర్షాపాతానికి అవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా వేసుకున్నటువంటి పంటలు. మనం ఇప్పుడు మన దాడి వరి వేసేటువంటి రైతులు బోర్ వేసుకున్న వాళ్ళైతే వర్షాపాతం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వరి వేయకపోయినట్లయితే దాని చేసి లోపల కూరగాయల సాగు కూడా చేసుకోవచ్చు. కూరగాయల సాగు బెండ కావచ్చు, టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, అలాంటి కూరగాయల సాగు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఎక్కువ మాత్రం మనం ఫోకస్ చేయాల్సింది పెట్టడానికి విలేజ్ పైన, చిరుధాన్యాల పైన మనం ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి.